అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఓటీఎస్పై వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి బండార మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఓటీఎస్ పేరుతో ప్రజల నుండి డబ్బు దోపిడీ కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదలకు పక్క గృహాలు నిర్మించగా ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డిలు కూడా గృహ పథకం ద్వారా ఇల్లు కట్టించారని కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకపోగా గత ముఖ్యమంత్రులు ఇచ్చిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటని అన్నారు. పైగా డబ్బులు కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలుపు చేస్తామని వాలంటీర్ల ద్వారా బెదిరించడం ఈ ముఖ్యమంత్రికే చెందుతుందని ఎద్దేవా చేశారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రజలు ఎవ్వరికీ డబ్బులు చెల్లించవద్దని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ప్రజలకు వారి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఇదివరకే చంద్రబాబు నాయుడు ప్రకటించారని అన్నారు. ప్రజలు ఎవరు డబ్బు కట్టవద్దని అవసరమైతే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, ఎస్సీ సెల్ నాయకులు రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నివాళులు అర్పించాము. అదేవిధంగా ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అందించింది. అందులో సారాంశం ఏమంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 1983 నుండి 2011 వరకు ఇచ్చినటువంటి పేదల గృహాలకు ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమంతో వారి నుంచి డబ్బు దోచుకోవాలనే ఆలోచనతో ఈరోజు ముందుకొస్తే ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ సహించదు, పోరాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చమని, పేదల కష్టాలందరి చూడమని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2.5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఎక్కడ నుంచి తీసుకునే డబ్బు కూడా చాలడం లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి చేత గాని చేవ గాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆఖరికి నువ్వు ఏ స్థాయికి దిగజారావంటే పొదుపు మహిళలు, డాక్రా మహిళలు పొదుపును కూడబెట్టుకునే డబ్బులను కూడా 2,000 కోట్ల రూపాయలు దోచేస్తున్నావంటే నువ్వు ఆడవాళ్ళని సైతం మోసం చేస్తున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోమని ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ బీమా పథకం కింద మొన్ననే చూసాం దాదాపుగా 2,000 కోట్లు, అది కూడా దాన్ని కూడా దారి మళ్లిస్తే ఆఖరికి ఎల్ఐసి వాళ్ళు మహాప్రభు నీకు ఒక దండం అనేసి ఆ బీమా పథకాన్ని కూడా వాళ్ళు రద్దుపరిచేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆఖరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన డబ్బులు 400 కోట్ల రూపాయలు నీ ప్రభుత్వానికి నువ్వు దోచుకోవడం వల్ల ఈరోజు వాళ్ళ అత్యవసర ఖర్చుల కోసం దేహి అని మళ్ళీ నిన్ను 70 కోట్లు ఇవ్వమని అడుక్కునే స్థాయికి ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చావు అనంటే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏ వైపు నడిపిస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో ముఖ్యమంత్రి అని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు పేదల నుంచి వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి పథకాన్ని నువ్వు తీసుకొచ్చి 1983 నుంచి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి గృహాలకు నీకేం సంబంధం అనేది ఈరోజు పేదల నుంచి డబ్బు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, ప్రజలతో ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, ప్రజలతో ఈరోజు నువ్వు వాళ్ళు కట్టుకునేటువంటి ఇల్లు, వాళ్ళు కష్టాలు పడ్డారు, వాళ్ళు అప్పులు చేశారు, వాళ్ళు ఇబ్బందులు పడి ఇల్లు కట్టుకుంటే వాటిని ఈరోజు నువ్వు రిజిస్ట్రేషన్ చేయిస్తావా? దానికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తావా? ఎవడప్పుడు సొమ్మని అడుగుతున్నావు? ఈరోజు ప్రజల తరపున పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వన్ టైం సెటిల్మెంట్ ప్రజలకు చెప్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే చెప్పారు, వన్ టైం సెటిల్మెంట్ అని ఎవడైనా మీ ఇంటి దగ్గరికి వస్తే తిప్పులాడి కొట్టండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూర్తిగా రుణమాఫీ చేసి మీ ఇళ్లను మీ చేతిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రజలందరూ గమనించండి, ఎవడు కూడా వన్ టైం సెటిల్మెంట్ అని మీ ఇళ్ల దగ్గరికి వస్తే తరిమి కొట్టండి తప్ప పొరపాటున కూడా డబ్బు కట్టద్దండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది అనేసి తెలుగుదేశం పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం. జై తెలుగుదేశం.